गणेश उत्सवालु निमज्जनं पै आंक्षलु विधिंचिंदी हाईकोर्ट हुसैन सागर लो प्लास्टर आफ् पारिस् विग्रहालु निमज्जनं चेयोद्दनि आदेशिंचिंदी प्रत्येक कुंटल्लो प्लास्टर आफ् पारिस् विग्रहालु निमज्जनं चेयालनि चेप्पिंदी टैंक बंड वैपु निमज्जनानिकि अनुमतिंचवद्दनि तेलिपिंदी हुसैन सागर लो प्रत्येकंगा रब्बर् डैम एर्पाटु चेसि अंदुलो निमज्जनं चेयालनि आदेशालु जारी चेसिंदी చిన్న పర్యావరణ హిత విగ్రహాలను ప్రోత్సహించాలని తెలిపింది ఇక ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు మరోవైపు నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందించాలని సూచించింది నిమజ్జనం తర్వాత వెంటనే శిథిలాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దని తెలిపింది ఆన్లైన్లో దర్శనాలను ప్రోత్సహించాలని సూచించింది రాత్రి 10 తర్వాత మైక్లను అనుమతించవద్దని ఆదేశించింది మండపం నిర్వాహకులు శానిటైజర్లు ఏర్పాటు చేయాలని చెప్పింది హైకోర్టు హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమర్జనంపై ఆంక్షలు విధించింది ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమర్జనం చేయకూడదని చెప్పింది प्रत्येक आदेश इधी 440 संवत्सराल किंद मट्टितो एर्पाटु चेशारु सो इध चाला वीक बंडु कोर्टु दी बंडु गनुक कोलाप्स अयिते चाला आस्ति प्राण नष्टं जरुगुतुंदनि चेप्पि ई हुसैन सागर नि रक्षिंचालंटे मुंदु ई बंडुनु स्ट्रेंथन चेयालनि चेप्पे उद्देशंतो इक्कड विग्रहालु वेयोद्दनि चेप्पि ओक संचलनात्मकमैन निर्णयानि प्रकटिंचडं जरिगिंदि आ ओकवेळ हुसैन सागर लो मट्टि विग्रहालु वेयालंटे నెక్లెస్ రోడ్ పీవీ గాటు ఎన్టీఆర్ గాటు వద్ద రబ్బర్ డ్యామ్ ను ఏర్పాటు చేసి అందులో వేయాలని చెప్పి కూడా చెప్పారు పీఓపి తో తయారైన విగ్రహాలను నిమజ్జనం చేయాలంటే ప్రత్యేకమైన పాండ్స్ తో పాండ్స్ ఈ జీహెచ్ఎంస్ వారు ఏర్పాటు చేశారు సో వీటిని ఉపయోగిస్తూ వీటిలో పీఓపి ద్వారా తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది అదే విధంగా ఎత్తును తగ్గించాలని కూడా కోర్టు విజ్ఞప్తి చేయడం జరిగింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గైడ్లైన్స్ ను తూచా తప్పకుండా అమలు చేయాలనింది అదే విధంగా దూర ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ లో విగ్రహాలను నిమర్జనం చేయమన్న సెంటిమెంట్ తో చాలా మంది వస్తా ఉంటారు సో ఇటువంటి విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో విగ్రహ నిమర్జనం చేయకుండా వీటిని వేరే స్థానికంగా నిమర్జనం చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది ఇంట్లో పూజించిన విగ్రహాలను ఇంట్లోని ఇంట్లో ఉండే బకెట్ నీళ్ళలో వేసి నిమర్జనం చేసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది